తెలంగాణ రాష్ట్రం క్రీడల్లోనూ అగ్రగామిగా ఉండాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో చీఫ్ మినిస్టర్ కప్ 2023 ఆటల పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 15 నుంచి 35 సంవత్సరాల యువతీ యువకులకు ఈ వేసవి కాలంలో వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ క్రీడల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించిన వారికి గ్రామీణ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారని తెలిపారు. ఈ ఆటల పోటీలు నిర్వహించడం కోసం 3,25,36,000 రూపాయలు కేటాయించామన్నారు. ఆటల పోటీల ద్వారా మరుగున పడ్డ ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, ఫుట్బాల్ తదితర క్రీడల్లో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించాలని క్రీడల్లో పాల్గొనే వారికి మంత్రి సూచించారు. ఏ రాష్ట్రంలో లేని తీరుగా మన దగ్గర మహిళలకు, బాలులకు అందరికి కలిసి క్రీడా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆటల పోటీ లోపల గ్రామీణ ప్రాంతంలో ఈ ఆటల పోటీలు అంటే మన క్రికెట్ మోజు మీద పడి అన్ని మర్చిపోతాను.